chicken kebab ela cheyalo dani kavalsina padarthalam chuddam ippudu nenu first ga 400 grams chicken teeskunanu 3 tablespoon perugu 3 tablespoon corn flour 2 tablespoon ginger garlic paste alage chicken kebab masala powder కొద్దిగా తరుక్కున్న కొత్తిమీర ఉప్పు కారం అలాగే ఒక కోడిగుడ్డు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్గా ఫస్ట్ మ్యారినేషన్ చేసుకోవాలి. దానికి చికెన్ నేను బాగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఫస్ట్ ఇందులో 3 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేస్తున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ టూ మ్యారినేషన్కి యూజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అలాగే యూజ్ చేస్తున్నాను. దీన్ని చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని హాఫ్ అన్ అవర్ పాటు మనము ఫ్రిడ్జ్లో ఉంచేయాలి. ఫ్రిడ్జ్ లేకుండా కూడా బయటనే ఉంచవచ్చు. దీని తర్వాత సెకండ్ మ్యారినేషన్కి మనము సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయ్యింది. హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చికెన్ ముక్కలని ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను, ఎందుకంటే దీంట్లో ఉన్న వాటరు ఎక్సెస్ పెరుగునన్నీ మనం సపరేట్ చేసుకోవాలి, లేదంటే మిక్సర్ వచ్చేసి వాటరీ వాటరీగా అయిపోతుంది. దానికి చూడండి, ఇప్పుడు ఎక్సెస్ పెరుగుని మనము క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకొకసారి మనం మ్యారినేషన్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఇందులో సెకండ్ మ్యారినేషన్కి మనము ఇంకొక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం, అలాగే ఎగ్ వచ్చేసి నేను ఉత్త హాఫ్ వైట్ కలర్ వేస్తున్నానండి, ఎందుకంటే 400 గ్రామ్స్కి అయితే హాఫ్ ఎగ్ అయితే సరిపోతుంది కాబట్టి నేను ఎగ్ వైట్ మాత్రం వేస్తున్నాను. మీరు 1 కేజీ చికెన్ అలా తీసుకుంటే 1 ఎగ్ కంప్లీట్గా వేయచ్చు. ఇప్పుడు నేను దీన్ని ముందుగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎగ్ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో నేను కబాబ్ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. కబాబ్ మసాలా పౌడర్ వచ్చేసి నేను అప్రాక్స్గా 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. మీరు నా కాడైతే తేజు కబాబ్ పౌడర్ ఉంది, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్నే వేసుకోవచ్చు. ఇందులోనే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కార్న్ ఫ్లోర్ మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత క్రిస్పీగా వస్తుంది, కార్న్ ఫ్లోర్ తక్కువ వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, అలాగే కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇందులో కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. నాకు ఇందులో కొంచెం కార్న్ ఫ్లోర్ తక్కువైనట్టు అనిపించింది కాబట్టి నేను ఇంకొక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ లేదంటే 45 మినిట్స్ వరకు పెట్టచ్చు. తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి నేను బయట పెట్టుకున్నాను. 10 to 15 మినిట్స్ అయిన తర్వాత మనము ఆయిల్లో ఫ్రై చేయాలి, ఎందుకంటే దానికి వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేసినప్పుడు ఎగురే ఛాన్సెస్ ఉంది. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ పీసెస్ మునిగే వరకు నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక దీన్ని 1 బై 1 వేసుకుందాము. స్టార్టింగ్ వచ్చేసి స్మాల్ పీసెస్ వేసుకుంటున్నాను, నేను లాస్ట్లో లెగ్ పీస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి, ఎక్కువ హీట్లో ఉన్నా కూడా బాగా ఫ్రై అవ్వదు. పైన మాత్రం ఫ్రై అవుతుంది, లోపల అలాగే ఉంటుంది కాబట్టి మీడియం హీట్లో పెట్టుకొని మినిమం ఒక 5 మినిట్స్ వరకు అయినా మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ కబాబ్ మీరు ఇలా ఒకసారి ట్రై చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈజీ మెథడ్, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోతుంది టేస్టీ కబాబ్. చూడండి, ఇప్పుడు చెక్ చేశాను, ఇంకా ఫ్రై అవ్వలేదు. దానికి ఇంకొక 3 మినిట్స్ అలాగే ఉంచుతామని మళ్ళీ వేశాను. ఇప్పుడు మనకి కబాబ్ బాగా ఫ్రై అయ్యింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనము ఏదే డీప్ ఫ్రై చేసినా మనం డైరెక్ట్లో ప్లేట్గా తీసుకునేదానికన్నా ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని మనము ట్రాన్స్ఫర్ చేసుకుంటే దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్నన్నీ టిష్యూ లాగేస్తుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు మనం సెకండ్ ట్రిప్ వేసుకుంటున్నాం.
మీరు చికెన్ కబాబ్ని ట్రై చేసి ఎలా ఉందనేసి మీ కామెంట్ని నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఇష్టమైతే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. చూడండి సెకండ్ రిప్పు ఫ్రై అయింది. ఇప్పుడు మనము లెగ్ పీస్ వేసుకుందాం. లెగ్ పీస్కి 7 to 8 minutes పడుతుంది. నార్మల్గా పీసెస్కి 5 minutes పడితే ఇది 7 to 8 minutes పడుతుంది. లోపలంతా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. వేసుకుంటున్నాను దాంట్లో పాటు మిగిలిన 2 chicken pieces కూడా వేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకుందాం. సులువుగా ఇంట్లోనే మనము చికెన్ కబాబ్ ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్లో మీరు ఇంకెన్నో రెసిపీస్ కూడా చూడొచ్చు. దీన్ని మనము ఇంకొక ప్లేట్లోకి తీసుకొని డెకరేట్ చేసుకుంటున్నాను లెమన్ తర్వాత ఆనియన్స్తో. చూడండి ఎంత టేస్టీగా ఉందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.